49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు iDream. రోజులు గడుస్తున్నా కాపాడే నాథుడు లేడు, గమ్యస్థలం వరకు ఇంకా చేరుకోనేలేదు. ప్రాణాలతో బయటపడతారా లేదా తెలియదు, ఎంత అరిచినా ఎవరికి వినపడదు. సెర్చ్ ఆపరేషన్ రంగంలోకి దిగినా ఇంతవరకు ఆచూకీ తెలియలేదు. శబ్దాలు వినిపించాయని ఆశలు రేపినా అది ఎక్కువసేపు నిలవలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇంతకీ అట్లాంటిక్ ఓషియన్లో ఏం జరుగుతోంది? అట్లాంటిక్ మహాసముద్రంలో టైటానిక్ షిప్ని చూడడానికి వెళ్లి గల్లంతైన టైటాన్ సబ్మెరైన్ జాడ ఇంకా తెలియలేదు. టైటాన్లోని 5 సందర్శకుల పరిస్థితి ఏంటన్న దానిపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వారి ఆచూకీ గుర్తించేందుకు అమెరికా కోస్ట్ గార్డ్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఒకసారి సముద్రం నుంచి శబ్దాలు సిగ్నల్స్ వచ్చాయని, మరోసారి ఆగిపోయాయని, అసలు బ్రతికే ఉన్నారా, ఉంటే ఎక్కడున్నారు, ఆక్సిజన్ ఉందా, లేకపోతే ఏంటి పరిస్థితి అనే సందేహాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా టెన్షన్ పెడుతున్నాయి. 1912 అట్లాంటిక్ సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ షిప్ అప్పట్లో ఎంత సంచలనాన్ని సృష్టించిందో తెలిసిందే. అయితే టైటానిక్ శిథిలాలను సందర్శించడానికి ప్రైవేట్ సబ్మెరైన్ టైటాన్ను తీసుకుని బయలుదేరారు. ఆదివారం రాత్రి కెనడా తీరానికి 700 కిలోమీటర్ల దూరంలో అట్లాంటిక్ సముద్రంలో టైటాన్ గల్లంతైంది. కమాండ్ కంట్రోల్ నుంచి సిగ్నల్స్ కట్ అవ్వడంతో అందరిలో ఒక్కసారిగా టెన్షన్ మొదలైంది. బుధవారం నుంచి సముద్రంలో గాలింపులు ముమ్మరం చేశారు. సముద్ర అంతర్భాగం నుంచి శబ్దాలు వినిపిస్తున్నట్లు తెలియడంతో కెనడాకి చెందిన P-8 సైనిక నిఘా విమానం గాలింపు చర్యలు చేపట్టింది. టైటాన్ గల్లంతైనట్లు భావిస్తున్న ప్రాంతం నుంచి ప్రతి 30 నిమిషాలకు ఒకసారి బిగ్గరగా శబ్దాలు వెలువడుతున్నట్లు సమాచారం. దాదాపు 4 గంటల పాటు ఈ శబ్దాలు వినిపించాయంటూ హోంగార్డ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. అయితే ఈ శబ్దాలు టైటాన్ కు సంబంధించినవేనా అనే దానిపైన ఇంకా స్పష్టత రాలేదు. టైటాన్లో కొంత ఆక్సిజన్ ఇంకా మిగిలే ఉందని, సందర్శకుల ప్రాణాలకు ఇప్పటికిప్పుడు అపాయం వాటిల్లకపోవచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి. టైటాన్ ఆచూకీ కోసం జాన్ కోబోట్, స్కాండీ విన్లాండ్, అట్లాంటిక్ మెర్లిన్ అనే 3 పడవలను అమెరికా కోస్ట్ గార్డ్ సిబ్బంది రంగంలోకి దించారు. టైటాన్ జలాంతర్గామి ప్రస్తుతం సముద్ర ఉపరితలం నుంచి 12,500 అడుగుల లోతున ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇది సామాన్యమైన లోతు కాదు. అక్కడి దాకా సురక్షితంగా చేరుకోవడం కష్టమైన పని అని చెబుతున్నారు. అలాంటప్పుడు అసలు అక్కడి దాకా సురక్షితంగా చేరుకొని సందర్శకుల ప్రాణాల్ని కాపాడడం సాధ్యమైన పనేనా అంటున్నారు నెటిజన్లు. ఇక అక్కడి దాకా చేరుకునే పరిస్థితి లేక అండర్ వాటర్ రోబోను పంపించినట్టు తెలుస్తుంది. సహాయక చర్యల కోసం అమెరికా సైన్యానికి చెందిన 3 C-17 రవాణా విమానాలను పంపించినట్లు US ఎయిర్ మొబిలిటీ కమాండ్ అధికార ప్రతినిధి చెప్పారు. సముద్రం అంతర్భాగంలోకి వెళ్లి ఆ మినీ సబ్మెరైన్ ని కనుగొనడం సాధ్యమైన పనేనా, వారిని ప్రాణాలతో కాపాడతారా? గురువారం ఉదయానికల్లా టైటాన్ లో మొత్తం ఆక్సిజన్ ఖర్చు అయిపోతుంది. అప్పటిలోగా దాని జాడ తెలియకపోతే వారి పరిస్థితి ఏంటి? అంటే అందులోని సందర్శకులు ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందేనని నిపుణులు పేర్కొంటున్నారు. అవును, ఆక్సిజన్ పూర్తయ్యేలోపు వారిని వెలికి తీయకపోతే ఇక ఆశలు వదులుకోవాల్సిందే అంటున్నారు. మరోవైపు టైటాన్ గల్లంతు కావడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 5 సందర్శకులు క్షేమంగా తిరిగి రావాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు వివిధ దేశాల అధినేతలు పేర్కొన్నారు. సందర్శకుల క్షేమాన్ని కోరుతూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. టైటాన్ లో ఓషన్ గేట్ కార్పొరేషన్ వ్యవస్థాపకుడు స్టాక్టన్ రష్, బ్రిటిష్ వ్యాపారవేత్త హమిద్ హార్డింగ్, పాకిస్తాన్ కు చెందిన తండ్రి కొడుకులు షహజాదా సులేమాన్ దావూద్, ఫ్రెంచ్ నావికాదళం మాజీ అధికారి పాల్ హెన్రీ నాజియోలెట్ ఉన్నారు.